తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. మూడు రోజులుగా వేడుకలు జరుపుకుంటున్న గులాబీ కార్యకర్తలు సంబరాలతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గులాబీ దళపతి పుట్టినరోజు పురస్కరించుకుని రైతు బంధు సమితి ఇవాళ తెలంగాణ రైతు దినోత్సవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి నియోజకవర్గంలో టిఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు సంబరాలను అంబరాన్ని అంటేలా చేశారు. అరవయ్యేళ్ల కలను నిజం చేసిన తెలంగాణ ఉద్యమ రథసారథి అపర భగీరథుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా చేగుట్ట మండలం చందేపేట గ్రామంలో మేరకు పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో చందేపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం, చెట్లు నాటడం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, వార్డు సభ్యులు రమ్యారవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా చెవుంట మండలం చందాయిపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు మేరకు పార్లమెంట్ సభ్యుల ఆదేశానుసారము ఈరోజు ప్రాథమికోన్నత పాఠశాలలో చెట్లు నాటడం జరిగింది. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, మా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు మాకు ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని గణపతి దేవాలయంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, అలాంటి మహా గొప్ప వ్యక్తి దేశ ప్రధానిగా చూడాలనే ఆకాంక్షగా ఉందని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు మంగాదేవి యాదవరావు, సిద్ధిరామ్ రెడ్డి, దయానంద్ రెడ్డి, దయానంద్ యాదవ్, టిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు భాగ్యారెడ్డి, రైతు కమిటీ అధ్యక్షులు ఏమా వెంకటేష్, మండల నాయకులు కుమార్ గౌడ్, లింగారెడ్డి, కుంటా నరేష్, రవీందర్ రెడ్డి, సుధాకర్ నాయక్, ఏమా చంద్రం, ఎస్టీసెల్ అధ్యక్షులు లాలూ నాయక్, మండల టిఆర్ఎస్వి అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి యొక్క 68వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా కూడా వారి యొక్క జన్మదిన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి ప్రియతమ నాయకురాలు మరి మన పద్మాదేవి రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన రామాయపేట మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రైతు వేదికల వద్ద రైతులకు మరి ఈరోజు రైతుల వైపు నుంచి వారి యొక్క జన్మదిన కార్యక్రమంలో మరి అనేకమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వారి యొక్క సేవలు ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలి. ఆయన దేశ నాయకుడు కావాలి, భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది, ఈ దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, దేశం యొక్క గతిని మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి అనేక కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉండడం, ఆ సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా విస్తరించాలని, వారి ఆరోగ్యాలతో ఉండాలని, మందిలో జీవించి ఇదే విధంగా మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేక పదవులు అనుభవించాలని చెప్పి కోరుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్టేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని 9 మంది రైతులను ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపే చూసే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు యాదవరావు, కుమార్ గౌడ్, సుధాకర్ నాయక్, ఏమా వెంకటేశం, కుంటా నరేష్, లింగారెడ్డి, సిద్ధిరామ్ రెడ్డి, దయానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మంచిగుంటుంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు కూడా మనకు కనిపించింది. మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, మరి ఎక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని, మరి నీళ్లు లేవు, మనకు సరైన ఉద్యోగాలు లేవు,
ఇవన్నీ కరెంట్ సరిగా లేదు మనకు ఈ కరెంట్ కానీ నీళ్లు కానీ నిధులు కానీ ఇవన్నీ మరి తీసుకురావడం కోసం కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ చేసినటువంటి మరి రైతుల కోసం చేసినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కూడా మరి మర్చిపోలేరు. మరి భారతదేశంలో ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది అనేక రాష్ట్రాలను ఇప్పటి కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఉంది. మన చంద్రశేఖర రావు గారిని చూసి మన ముఖ్యమంత్రి గారిని చూసి మరి కొంతమంది ఇప్పటికి కూడా కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు మరి ఫైనాన్స్ ఆర్థికంగా ఆర్థికంగా మనం నిలబడుకుంటామా లేదా అని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా మనం నిలబడుకుంటామా లేదా డబ్బులు సరిపోతాయా లేదా కాకుండా ఏ విధమైనా సరే మన రాష్ట్రాన్ని మన వ్యవసాయ పరంగా అఖిలంగా మనం నిలవాలి అనే ఆలోచన విధానంతో మనకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, పట్టణ సబ్సిడీ ఇస్తున్నాడు, పట్టణ అందుబాటులో ఇస్తున్నాడు మనకు. అదేవిధంగా రైతు బీమా, రైతు బంధు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బీమా అని. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులను అందరి దగ్గరికి తిరిగి చేసి, ఎందుకంటే అంతకుముందు 69 ఉద్యమంలో మేము మాకు తెలుసు అప్పుడు నేను ఆశంకలు చదువుకుంటున్నాను. మళ్ళీ ఎలక్షన్లకు పోయి సెంట్రల్లో నెప్పించి చేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ వచ్చిన ఆ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ ఒక ఇక్కడ ఒక 4-5 గ్రామాలకు 5-6 గ్రామాలకు మన మండలం సుమారు 5 నిర్మాణమైంది, 4 రైతు వేదికలు నిర్మాణమైంది. ఇవాళ రైతులకు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు ఏంటంటే మరి ఆయన తీసుకున్న నిర్ణయాలే తాగే నీళ్లు కానీ ఉచిత కరెంటు కానీ రైతు బంధు కానీ అన్నీ ఎన్నో చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒక దేశంలో మా దేశంలో భారతదేశంలో ఒక మిగతా రాష్ట్రాలకు పూర్తిగా ముందుకు పోతున్న తెలంగాణ ఇవాళ కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి పక్కకే కాలు వస్తుంది. ఒకనాడు రాజశేఖర రెడ్డి ప్రాణయుద్ధం చేయవెళ్ళా అని చెప్పి ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అది కొనలేదు కొంచెం రూపురేఖలు మార్చి కాళేశ్వరం అని చెప్పి సాధన కష్టం కట్టుకొని మనమంతటి పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి నాయకుడు తెలంగాణ బాహిరతుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మరి చిన్నశంకరపేట మండల ప్రజల పరంగా సర్పంచుల పరంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో యొక్క జన్మదిన వేడుకలకు చేసినటువంటి చేస్తాం. ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడడానికి తర్వాత 2 నిమిషాలు కూడా కొనసాగించడానికి సమయం కేటాయిస్తూ మరి ఆ యొక్క ముఖ్యని రేపటి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి మహాయజ్ఞంలో సమితలుగా సైనికులుగా కార్యోన్ముఖులుగా అందరం కూడా మరి ధనవంతుగా సమయం కేటాయించి పార్టీ నిర్మాణంతో పాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండదండగా నిలిస్తేనే మరి అందరు కలిసి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 63వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మెదక్ మండల రహదారుల ప్రాంతాల్లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మొదటి రోజు అన్నదాన కార్యక్రమం, రెండవ రోజు రక్తదాన శిబిరం, మూడవ రోజు సర్వమత ప్రార్థనలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలను నెరవేర్చే విధంగా ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటుతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడం, ఆక్సిజన్ లెవెల్ పెరగాలనే ఉద్దేశంతో అటవీ ప్రాంతాన్ని పెంచి ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, రేంజ్ ఆఫీసర్ మనోజ్ కుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్, టీఆర్ఎస్ నాయకులు కుమార్ గౌడ్, సుధాకర్ నాయక్, సత్యనారాయణ గౌడ్, ఏమా వెంకటేశం, దయానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా గౌరవ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజులు ఘనంగా గౌరవ కేసీఆర్ గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మొదటి రోజు మరి అన్నదాన కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మనకు 2వ రోజు రక్తదాన శిబిరాలు, 3వ రోజు అన్ని సర్వమత ప్రార్థనలు చేయడమే కాకుండా చెట్లను నాటడం, ఒక గ్రీనరీని పెంపొందించాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు చెట్లను నాటడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో గౌరవ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చెట్లను కూడా ఈరోజు నాటడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకుపచ్చ తెలంగాణ రావాలని చెప్పేసి మరి అనేక
చెట్లను పెంచాలనే ఉద్దేశం కొద్దీ మరి నిధులు కూడా కేటాయించి ఫారెస్ట్ ను తిక్కుగా వేసుకోవడమే కాకుండా అంతటా కూడా పచ్చదనాన్ని పెంపొందించాలి, ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణ రావాలని గౌరవ కేసీఆర్ గారు కలగంటా ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ కేసీఆర్ గారు పుట్టినరోజు నాడు మన చెట్లు నాటడం జరుగుతూ ఉంది. మరి అనేక మంచి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దేశ లెవెల్ లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారిని దేశ లెవెల్ లో కూడా ప్రభావితం చేసే నాయకునిగా మేము చూడాలనుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి భగవంతుని కోరేది ఏంటంటే ధైర్యాన్ని, ఎక్కువ మనోధైర్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబం కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక నల్లవకు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 68 కిలోల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ చైర్మన్లు ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. యావత్ దేశం కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ జి వెంకటేష్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ భాస్కర్, వైస్ చైర్మన్ జకియోదీన్, పండారి రవీందారావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్న మల్లయ్య, వైస్ ఎంపీపీ కృష్ణ దయానంద్ రెడ్డి, మధురి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సాధకుడు, కారణ జన్ముడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 68వ జన్మదినం సందర్భంగా గజ్వేల్ మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసరి హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తున్న తరుణంలో ఈ 68వ జన్మదిన వేడుకలను అంతటా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో కాక జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు రావాలని భగవంతుని ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉండి తెలంగాణ ప్రజలకు కాక దేశ ప్రజల సేవలు అందించే భాగ్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కేసీఆర్ జన్మదినోత్సవాన్ని సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోదీన్ మరియు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని కేసీఆర్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో క్రీడల కోసం క్రీడా హబ్ కావాలని అడిగితే సీఎం వెంటనే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని, 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. గ్రౌండ్ కోసం బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ కోసం కూడా శాంక్షన్ చేసి డబ్బులు కూడా వచ్చినాయి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు గజ్వేల్ లో మీరు అన్ని ఇచ్చారు, మాకు స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అప్పు లేదు కావాలని చెప్పగానే కలెక్టర్ గారికి, అప్పుడు అక్కడే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పి గజ్వేల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేయమని, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారే గజ్వేల్ స్పోర్ట్స్ సిటీ అని చెప్పి స్పోర్ట్స్ హబ్గా నామకరణం చేసి ఆ రోజు వెంటనే ఇక్కడికి వచ్చేసి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్ వేయాలనుకున్నాం. ఒక 40 నుంచి 50 కోట్లు అవసరం ఉంటాయి. 50 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మా వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సంబంధించింది
సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేలు ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే చెందుతుందన్నారు. మున్సిపల్ ప్రజల అవసరాల కోసం బిల్డర్స్ అసోసియేషన్ కోసం ఒకే దగ్గర షాప్స్ నిర్వహించడానికి స్థలాన్ని కేటాయించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హాసన్ బాబా, ఉపాధ్యక్షులు అఖిల్ పాషా, మామిడి రాములు, కోశాధికారి మతిన్ ఖాన్, కార్యదర్శి సతీష్ రెడ్డి, అబ్దుల్ మహేద్, శ్రీనివాస్ రెడ్డి, వలీభాయ్ జావేద్, షకీల్ జావేద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అపర భగీరథుడు, పేదల పాటి పెండిదైనటువంటి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారి జన్మదిన మహోత్సవం సందర్భంగా మా గజ్వేల్ అండ్ ప్రజ్ఞాపూర్ వెల్డర్స్ అసోసియేషన్ ఘనంగా వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరపడం జరిగింది. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు మంచి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, జీవించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా అందరి కళలను నెరవేర్చుతున్నటువంటి మన కేసీఆర్ గారు మా యొక్క గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ కూడా మంచి సహాయ సహకారాలు అందించి, మాకు సహకారం అందించి మా యొక్క అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ధన్యవాదములు. జయదేపూర్ మండల వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొండపోచమ్మ దేవాలయంలో సీఎం కేసీఆర్ పేరుపైన ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించారు. అలాగే జయదేపూర్ లో మొక్కలు నాటి గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, ఎంపీపీ బాలేష్ కోట్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రా సినారెడ్డి, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, కోఆపరేటివ్ సభ్యులు ఇక్బాల్, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాచారం డైరెక్టర్ బుద్ధా నాగరాజు, సర్పంచులు యాదవరెడ్డి, రజిత రమేష్, మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు చిన్నసత్యం, టిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పరమేశ్వర్, ముదిరాజు నాయకులు దయానంద్ రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అధికారం కొరకే విమర్శలు చేస్తున్నారు తప్పితే ఆ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా వారికి ఒక జ్ఞానోదయం అయ్యేటట్టుగా ప్రజా సమస్యల మీద అధికారంలో ఉన్నటువంటి యొక్క అధికార పార్టీకి చెప్పి విజ్ఞతతో పరిపాలింపజేస్తే కూడా ప్రజలు వాళ్ళని మెచ్చుకుంటారు. తర్వాత వాళ్ళను కూడా ప్రజలు నాయకులుగా కావడానికి కూడా ఆశీర్వదించవచ్చు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కేవలం వాళ్ళ అధికారాన్ని రాబట్టుకోవడానికి మాత్రమే విమర్శించకపోతే కేసీఆర్ గారు ఆ బుద్ధి చెప్పడానికి అమ్మవారు తప్పకుండా వారికి ఆశీర్వదిస్తారని చెప్పి నిజంగా సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జగదేపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కమ్మని సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అతని అల్లుడు చంద్రం కూడా వారం రోజుల క్రితం పక్షవాతంతో మృతి చెందారు. మృతుని భార్య ఉమారాణి తన తల్లి, ముగ్గురు పిల్లలతో పేదరికంతో జీవనం సాగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మర్కూక్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి 50,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు క్వింటల్ సన్నబియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వైస్ చైర్మన్ బాలరాజు, రైతు బంధు రాష్ట్ర సభ్యుడు దేవి రవీందర్, ఎంపీటీసీలు కవిత శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. మా మిత్రుడు బాలరాజు గారి సూచన మేరకు మరియు ఇక్కడి జగపూర్ నాయకుల సూచన మేరకు వట్టిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబమైనటువంటి అమ్మడి నారాయణ స్వామి మృతి చెందగా వారి కుటుంబానికి 50,000 రూపాయల సాయం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి మిగతా నాయకులందరికీ నాయకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చాకరిమెట్ల దేవాలయంలో సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు హోమం నిర్వహించి దళిత బంధు సమితి సభ్యులు నాయకులతో కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు, హైకోర్టు ప్రముఖ న్యాయ
న్యాయవాది శివకుమార్ గౌడ్ కోటి రూపాయల విలువ చేసే ఏడు గుంటల భూమిని ఉచితంగా ఇవ్వడంతో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి శ్రీధారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు భూమి పూజ చేశారు. అనంతరం గూడూరులో మండల పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ సహకారంతో దొంతిలో బోరుబావి త్రవ్వకాలను జెడ్పీటీసీ మహేష్ గుప్తా, పీఎస్సీఏ చైర్మన్ వెంకటరామరెడ్డిలు ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఏ చైర్మన్ వెంకటరామరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్చారి, సర్పంచ్ స్వరాజలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకటరెడ్డి, సుధీర్ రెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది మరి ఉద్యమ సమయంలో తెలుసుకున్నారు కాబట్టి అవన్నీ కూడా తీర్చాలన్న తపనతో మరి పనిచేయడం జరుగుతోంది. మనకు అనుకోని పరిస్థితిలో వనరులు రాకపోయినప్పటికీ కూడా అన్ని కూడా సమకూర్చుకొని ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆపకుండా మరి నిరంతరంగా ఆ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతోంది. మన ప్రాంత ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తెలంగాణ మరి 24 గంటల కరెంటు, మరి పెన్షన్లు కూడా 200 రూపాయల పెన్షన్లు మన 2000 రూపాయలు చేసి, 500 వికలాంగుల పెన్షన్లు 3000 రూపాయలు చేసి, మరి 24 గంటల కరెంటు ఇచ్చుకుంటూ రైతు బంధు కూడా ఎకరాకు 10,000 రెండు పంటలు పండేదాన్ని కూడా ఇచ్చుకుంటూ, మరి రైతు బీమా కూడా ఎకరాకు 5 లక్షలు గుంట ఉన్న భూమి కానీ 5 లేదు, మరి ప్రతి ఒక్కరు కూడా 5 లక్షలు చనిపోయిన తర్వాత కూడా బిల్లు ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ కిట్టు ఏపీవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలకు అందరిని ఆడుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మన ప్రయత్న ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడో చూస్తుంటే హైదరాబాద్ పోయినప్పుడు కానీ త్వరలోనే గజ్వేల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయించినట్లు రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. తెలంగాణ జాతిపత కేసీఆర్ కు హ్యాపీ బర్త్డే టు యూ అంటూ క్రీడాకారులతో కలిసి విష్ చేశారు. సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్లోని మినీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కరాటే, బాడీ బిల్డింగ్, క్రికెట్ క్రీడల్లో గెలుపొందిన జాతీయ రాష్ట్రీయ స్థాయి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ మేరకు ఫుట్బాల్ కోర్టు ప్రతినిధులతో కలిసి స్టిక్కర్లను ఆవిష్కరించి కార్యక్రమంలో మేదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, టీఎస్ఐఎంసీ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పుపిల్ దేశాయి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఐఎస్ఎల్ టీమ్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మొన్ననే మా ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి స్టేడియం ఒకటి ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వారు తీసుకొచ్చినారు. అతి త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి స్టేడియం మన గజ్వేల్లో మనం చేస్తూ సో అందరం గట్టిగా ఒక్కసారి మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాం. హ్యాపీ బర్త్డే టు దేశంలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 541 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా 30,757 కరోనా కేసులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా నుంచి మరో 67,538 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,32,918 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.61% స్వల్పంగా పెరిగింది.